హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో శనివారం నా పూజా విధానము, తులసీ దళాలతో స్వామి అలంకరణ, పిండి దీపారాధన, అలాగే గోవిందనామాలు చదువుకుంటూ ముద్ద కర్పూరంతో పూజ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే పూజా విధానము నేను ఎలా చేసుకున్నానో ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాము. ప్రతి శనివారము ఎలా చేసుకుంటానో ఈరోజు కూడా అలానే చేసుకున్నానండి. పూజా మందిరంలో కాకుండా సపరేట్గా ఒక పీటని ఏర్పాటు చేసుకుని ఆ పీట పైన ఒక క్లాత్ వేసుకున్నాను. అలానే రీసెంట్గా అంటే ఒక 1 మంత్ బ్యాక్ నేను ఫ్యాషన్ హబ్ జర్మన్ సిల్వర్ ఇన్స్టా పేజీ ద్వారా తెప్పించుకున్న ఈ జర్మన్ సిల్వర్ ప్లేట్ పెట్టుకున్నాను. ఆ ప్లేట్లో ఇంకొక చిన్న చెక్క పీటని పెట్టుకున్నాను. ఎందుకంటే స్వామి అలా హైట్గా పెట్టుకుంటే చాలా నిండుగా కలగా అనిపిస్తుంది అని స్వామిని అలా ఎత్తుగా పెట్టుకున్నాను. ఆ పీటకి చక్కగా బియ్యపిండితో ముగ్గు, అలానే పసుపు ఎరుపు రంగులతో పద్మంని ఆ ముగ్గుని అలంకరణ చేసుకున్నాను. ఆ పీట పైన వెంకటేశ్వర స్వామి విగ్రహము, అలానే విగ్రహానికి నిండుగా గంధము కుంకుమ బొట్లతో పెట్టుకుని స్వామిని పెట్టుకున్నాను. దీపారాధన కోసము అటు ఇటు ఇలా 2 ఇత్తడి ప్రమిదలు పెట్టుకున్నాను. వాటిపై నేను ప్రతి శనివారము పిండి దీపారాధన చేసుకుంటాను కదా, బియ్యపు పిండిని సలిమిడిలాగా చేసి అలా ముందుగానే రెడీ చేసుకున్న ఈ ప్రమిదలని పెట్టుకున్నాను. వాటిల్లో ఐశ్వర్య దీపం ఆయిల్, అలానే ఒత్తులు దీపారాధన కోసము అన్నీ రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో బియ్యపు పిండితో ప్రమిదల్ని ఎలా తయారు చేయాలి, అలానే చక్కగా వాటికి నామము పసుపు కుంకుమంతో నామం బొట్టు ఎలా పెట్టుకోవాలి, నేను ఎలా చేసుకుంటానో చాలా వీడియోస్లో షేర్ చేశానండి. ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒక్కసారి చెక్ చేయండి. వీలైతే శనివారం పూజకి సంబంధించిన ఆ లింక్స్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ చేస్తాను. శనివారము పిండి దీపారాధనతో పూజ చేసుకుంటే చాలా మంచిది అని మనందరికీ తెలుసు. ఎంతోమంది ఒక గట్టి నమ్మకంతో ప్రతి శనివారం ఇలా చేసుకుంటూ ఉంటారు. వీలున్న వాళ్ళు ఇంట్లో లేదా శనివారం సాయంకాలం లేదా పొద్దున పూట గుడికి వెళ్ళి కూడా పిండి దీపారాధనతో పూజ చేసుకుంటారు. అంత నమ్మకము. ముందుగా మనం అందరము కూడా ఆరోగ్యం బాగుండాలి అనే కదా కోరుకుంటాము. హెల్త్ బాగుంటే అన్నీ కూడా ఒక్కొక్కటి మనం చక్కగా చేసుకోగలుగుతాము. హెల్త్ పరంగా పిల్లల చదువుల విషయంలో, ఫైనాన్షియల్గా, అన్ని విధాలుగా కూడా చాలామంది ఒక నమ్మకంతో కోరిక స్వామికి చెప్పుకుని ఇన్ని వారాలు ఇన్ని శనివారాలు అని అనుకుని పిండి దీపారాధనతో పూజ చేసుకుంటారు. ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా అన్నిటికీ కూడా చాలా అంటే చాలా మంచిది అని అంటారు. నేను పిండి దీపారాధన గురించి ఎప్పుడు తెలుసుకున్నానో అప్పటి నుంచి ఇన్ని వారాలు అని అయితే చేయనండి, ప్రతి శనివారము ఇలా పిండి దీపారాధనతోనే పూజ చేసుకుంటాను. ఒక నమ్మకం అంతే. ఎప్పుడూ అమ్మమ్మ ఒక మాట చెప్తారు నాతో, అలానే పెద్దవాళ్ళు కూడా అలానే చెప్తారు చాలామంది, మంచి జరిగినా చెడు జరిగినా ఏదైనా మన మంచికే అని అనుకోవాలి అని అంటారు. మంచి జరిగినప్పుడు స్వామి మంచి చేశారు, చెడు జరిగినప్పుడు స్వామి చెడు చేశారు అని అనుకోకూడదు. ఒకేలాగా ఉండాలి ఎప్పుడూ కూడా. మన మూడ్ ప్రతిదీ కూడా చాలా కంట్రోల్గా, ఓవర్గా థింక్ చేయకూడదు. నువ్వు ఓవర్గా థింక్ చేయటం వల్ల నీకు ఏదైనా జరగకూడదు అని అనుకునేది ఆగుతుందా? ఆగదు. ఏది జరగాలి అని ఉంటుందో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. నువ్వు ఓవర్గా థింక్ చేయటం వల్ల హెల్త్ స్పాయిల్ అవుతుంది, మూడ్ అంతా కూడా డల్గా ఉంటుంది. నువ్వు ఏ పని చెయ్యాలన్నా కూడా మనము చెయ్యలేము. సో దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఏది జరిగినా మంచికే అని ఎప్పుడు అనుకోవాలి అని చెప్తారు. సో మ్యాక్సిమం నేను ఏది షేర్ చేసుకోవాలి అనుకున్నా అమ్మమ్మతో షేర్ చేసుకుంటానండి.
అమ్మతో కూడా, కానీ అమ్మమ్మతో ఇంకొద్దిగా ఎక్కువగా షేర్ చేసుకుంటాను. సో అమ్మమ్మలతో మనమందరము ఆ అటాచ్మెంట్ అనేది ఎక్స్ప్రెస్ చేయలేం కదా. స్వామికి ఇలా ముత్యాల మాలని కూడా మెడలో అలంకరణ చేసుకున్నాను. ఈ ముత్యాల మాల ఆద్యాదండి, పిల్లలది మనము వెయ్యచ్చా అన్న డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు అక్షయ తృతీయ రోజు మన దగ్గర ఉన్న బంగారము ఆ తల్లికి అలంకరణ చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం అప్పుడు కూడా అలంకరణ చేసుకుంటాము. హ్యాపీగా అలంకరణ చేసుకోవచ్చండి. ముందుగా పసుపు నీళ్ళతో లేదా పచ్చి పాలతో అలా ఒక్కసారి కడిగి మనము మెడలో వేయచ్చు. నేను కూడా అలానే చేసుకుని ఏకవత్తితో దీపారాధన చేసుకున్నాను. అలానే మల్లెపూల మాలతో స్వామికి అలంకరణ చేసుకుని తులసి దళాలు స్వామి పాదాల దగ్గర అలా స్వామి దగ్గర వేస్తూ ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్పుకుంటూ తులసి దళాలతో పూజ చేసుకున్నాను. రెండు చేతులతో నమస్కారం చేసుకుని దీపారాధన తర్వాత స్వామికి మనసులో సంకల్పం కోరిక అన్నీ చెప్పుకున్నాను. కొన్ని విడి పూలతో స్వామి పాదాల దగ్గర కూడా పూజ చేసుకున్నాను. స్వామికి దీపం ధూపం అన్నీ కూడా చూపించాను. ఇలా విడి పూలతో స్వామి పాదాల దగ్గర పూజంతా అయిన తర్వాత స్వామి ఎదురుగుండా, అంటే స్వామిని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను కదా, అక్కడ ఎలాగో ప్లేస్ లేదు, ఆ ప్లేట్ ముందు ఇంకొక ప్లేట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ముద్ద కర్పూరంతో గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి అనుకున్నాను. చాలామంది ఒక నమ్మకంతో పిండి దీపారాధనతో పూజ ఎలా చేసుకుంటారో అలానే ప్రతి శనివారము కూడా గోవిందనామాలు చదువుకుంటూ ముద్ద కర్పూరంతో ఇన్ని వారాలు అని అనుకుని కూడా పూజ చేసుకుంటారు. ముద్ద కర్పూరంతో అలా పూజ చేసుకున్నప్పుడు మనము ఇన్ని వారాలు అని అనుకున్నామనుకోండి, ప్రతి వారము కర్పూరంతో పూజంతా అయిన తర్వాత ఆ కర్పూరంని ఒక డబ్బాలో, గాలి తగలని డబ్బాలో పెట్టుకోవాలి. ఎన్ని వారాలు అనుకుని పూజ చేసుకుంటామో అన్ని వారాలు ఆ కర్పూరము అదే డబ్బాలో పెట్టుకుని మనము తిరుమలకి ప్లాన్ చేసుకున్నప్పుడు కొండకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని లేదా అక్కడ దర్శనం కన్నా ముందైనా లేదా తర్వాతైనా మనకి ఎలా వీలుంటుందో అప్పుడు అక్కడ దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు కదా, ఆ స్థలంలో ఈ కర్పూరంని వెలిగించవచ్చు. లేదు మనము తిరుమలకి ఇప్పుడైతే వెళ్ళట్లేదు అలాంటప్పుడు మన ఊర్లో లోకల్గా ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదా రాములు గుడి, ఆంజనేయ స్వామి గుడి, ఏ గుడికైనా వెళ్ళి స్వామిని మనసులో తలుచుకుని ధ్వజస్తంభం దగ్గర కర్పూరంని వెలిగించవచ్చు. ఒక నమ్మకం అండి, పిండి దీపారాధనని ఎంత నమ్మకంతో మనం చేసుకుంటామో అలానే ముద్ద కర్పూరంతో ఇన్ని వారాలు అని అనుకుని కూడా చాలామంది చేసుకుంటారు. ఏదైనా కూడా మన ఆనందం కోసం, మన తృప్తి కోసం మనం చేసుకుంటాము. ప్రశాంతంగా పూజ చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. పూజ అంతా అయిన తర్వాత మనము చాలా హ్యాపీగా చేసుకుంటాం చూడండి, మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది ఇంపార్టెంట్. ముద్ద కర్పూరంతో పూజ అంతా అయిన తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇచ్చాను. సో ఫైనల్గా ఈరోజు శనివారం నా పూజా విధానము, అలానే తులసీ దళాలతో అలంకరణ, ముద్ద కర్పూరంతో గోవిందనామాలు పూజ నేను ఎలా చేసుకున్నానో మీ అందరితో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది? మీరెవరైనా ఏదైనా సజెషన్స్ చెప్పాలి అనుకున్నా హ్యాపీగా కామెంట్ ద్వారా లేదా ఇన్స్టా పేజ్ ద్వారా షేర్ చేసుకోండి. నాకు తెలవనివి మీ ద్వారా నేను తెలుసుకుంటాను. స్వామి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి. అందరము ఆరోగ్యంగా ఆనందంగా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ కీప్ వాచింగ్ అమ్మమ్మ గారి మనవరాలు. పూజ చేసేటప్పుడు నేనేదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే ఎక్స్క్యూజ్ చేయండి. అందరము ఒకేలాగా అయితే చెయ్యం కదా, ఒక్కొక్కరము ఒక్కొక్క పద్ధతిలో మనం చేసుకుంటూ ఉంటాము.
ఫైనల్గా తృప్తిగా ప్రశాంతంగా చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.